हेलो मैडम, हेलो सर, हेलो नरा, हेलो ब्रदर, हेलो सिस्टर, जर नील का मोतम देश पे ओल मारत ले भाई। हेलो मैडम, वो अम्मा करे इपड़े बोना वस्ते मं उ अरे विष्णु पुलिस स्टेशन रहा नूर को ठीक सैयद ना निर्देश रहा है नूर को जल्दी मार पट कोड़ा सर सर निर्देश सर रे पहलू नान क्या निर्देश सर రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని రే రాజు అన్న దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళు ఏం చేయకుండానే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపించారంటరా నిజమా పొరుగులు గా గుంజి వీళ్ళ దగ్గర డబ్బులు లెక్కేసి ఎవరితో చెక్కేసి ఉంటదన్న తారని తాకే హక్కు తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది అదేమన్నా బజార్ అనుకున్నావురా ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శవాన్ని కొని ఇంటికి పంపించును తీసుకోండి చూస్తున్నాయా తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా ఆ అందాన్ని పూర్తిగా అనుభవించకముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు దాని కోసం ఏమైనా చేయొచ్చురా రే నీ కాబోయే బెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంటరా నువ్వే అవతారంలో ఉన్నావు ఫోటో తీసి పంపమంటుంది పంపనా వద్దనా వద్దనా పంపనా వద్దదు ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇప్పుడు టైం 10 అవుతుంది సాయంత్రం 5 గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి తారతో తిరిగి వస్తే నేను వెళ్లి తాళి కట్టేది లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్ళికి పనికి రాకుండా చేస్తా రే రాజు అన్న వెళ్లి చూసుకో సరే అన్న ఏయ్ భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు నువ్వెప్పటికీ భీముడివి కాలేవు కానీ నేను మాత్రం కీచకుండే నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది జాగ్రత్త చైదా థాంక్యూ సర్ రే రెగ్యులర్ గా డైల్ చేసే నంబర్లే కదరా ఒకసారి ట్రై చేయి అరే ఓరా నేమ్ డైల్ చేస్తారా నంబర్ డైల్ చేస్తారు సర్ కొంచెం యాడ్ చేసుకోరా రేపు మా పై ఆఫీసర్ విజిటింగ్ వస్తారు ఉద్యోగం పోతురా మా అయ్య కదా నీ మెసేజ్ నంబర్ చెప్ సార్ ఎందుకురా అరే నువ్వు చెప్ సార్ స్వీట్ అని ఉంటా చూడు పేరు కాదు సార్ నంబర్ చెప్పు 9849332443 అర్థమైంది కదా సేమ్ ప్రాబ్లం సార్ ఇది నీది కాదు ప్రాబ్లం కాదు సార్ టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్ ఏం గుర్తుండలే మళ్ళీ షాదవలో ఉన్నాడే వాడే దొరికితే చంపేస్తాడు ఏం చెప్పాను
ఎక్కడో చూసానరా. ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం, మత్తులో ఉన్నప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా. సయ్యద్ ఫ్రెండ్ కదా. అవునన్నా, నేను ఆర్ట్ షాప్లోనే ఒకసారి చూశాను. అమ్మయ్యా బతికిపోయా. సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే, నీకు కూడా కావాలని చెప్పిస్తాను. లిఫ్ట్ ఇవ్వన్నా. నిజంగానే గుర్తుపట్టలేదా, లేదా గుర్తుపట్టిన ట్యాక్ చేస్తున్నారా? ఏంటిది? భయ్యా ఏంటి అగాయిత్యం? మీరాసలీలలే రాజా, నిజంగా సెగ పుట్టించేశావుగా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి 10 లక్షలు ఫిక్స్ అవుతామా? రియలీ? వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు, నేను డీల్ చేస్తా. లుక్ బడ్డీ, సాయంత్రం 5 కల్లా 2 లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో, లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది. ఓ, అదా నీ కాన్ఫిడెన్స్? రే ఒకసారి ప్లే చేయి. పిచ్చి ఆలోచన లేని చేయక పోయి మ్యాటర్ పట్టుకురా. ఒక్కసారి కాల్ చేసుకుంటారు, ఫోన్ ఇస్తారా? క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్ లోనే షూట్ చేశా, అది కూడా అప్పుడే తీసుకెళ్ళి. వెళ్ళారు పోయి మిస్టర్ యూనివర్స్. కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా ఏమైనా చేసావనుకో, ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా. సాయంత్రం కల్లా 2 లక్షలు అట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది, అనవసరంగా పోయి పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను. మామూలు చెక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారిగా జిందగీ ఇలా చేసారి పోయేనే ఎలా, ఒక్కసారిగా జిందగీ ఇలా అంధకారం అయ్యేనే ఎలా, ఏ క్షణాన ఏమి అవును ఎవరికైనా తెలుసునంత, ఏటికైనా ఎదురు ఇదే లక్షణంతో సాగమంత. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. హలో విష్ణు. సారీ రాంగ్ నంబర్. ఇది కూడా రాంగ్ నంబర్ రా సార్? గుర్తులేదు సార్, అల్లా కసి. అమ్మాయి కుళ్ళ నటిస్తూ 64 కళ్ళలు నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావు రా? 64 ఇది కాని రాంగ్ అయిందో, నీకు లాకప్ డెత్ రా. అరే నువ్వు కొట్టు సార్ ముందు. హలో విష్ణు. ఆడితో నీకు పని ఏంటి? ఆయనకి ఫోన్ ఇవ్వ ముందు. అదే విషయం ఏంటో చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఎవరితో ఆయన ఎలాగ మాట్లాడతాను రా? మాంకాళి స్టేషన్ ఎస్ఐ మాంకాళి. ఇక్కడ ఇక్కడ నాని నానివా? ఈగ నానివా, కొడాలి నానివా? నాగోలు నానిరా, కొత్తగా వచ్చావా? నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులు ఉంటాయి, పోయి చెక్ చేసుకో. విష్ణు ఉన్నాడా అండి? ఆడితో పని ఏంటి? గది వాడుకు నాక సార్ చెప్పొచ్చు సార్. వాడు నాకు బాగా క్లోజ్ అండి. ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి. వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడు కంప్లైంట్ చేసి ఉంటున్నాడు, అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు. రాంగ్ నంబర్ అని చెప్పేనా? చెప్పే
ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పం చేశాడు. రాంగ్ నెంబర్. సారీ సార్, మా ఇంట్లో ఉన్న అంకిల్ అని చెప్పింది సార్. అవి ఆగే వరకు కూర్చునే వాళ్ళం సార్. చూడదు సార్ పెరుగు అల్లాగే సార్ కోరదు సార్. హలో సయ్యద్, రాంగ్ నెంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్, హెచ్డిఎఫ్సి. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. బ్రదర్, రాత్రి ఇంటికెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లా దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీళ్ళ నీరు సంగొస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది. దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు. చివరికి ఇలా కాన్వెక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. నిద్రపోనే పుట్టినరోజు అంటే చీర కొన్నా, పెళ్లి రోజు అంటే చీర కొన్నా, నిశ్చితార్థం రోజు చీర అంటే నీ పిండాకుడు. వదిలే, వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస అహింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కెళ్ళి గృహ హింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలాయిస్తా. రాకేష్, ఒక సీర్ రెడీరా. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారా, లేకపోతే నా పిల్లలు ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడరా వీడు, నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు. వడదెబ్బ తాగిందండి? వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు, అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడవాళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే కొందరు ఆడవాళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. అడిగేయద్దు, ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. జీవితం సంక్రాంతి పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. ఇంతకీ డెక్క నుంచి వస్తున్నారన్నా? తగిలేని దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకుని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు. మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకరా కట్టుకోలు చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలాయి ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్న, మీరు సూపర్ అన్న. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా, నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్టగద ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. అబ్బో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ ఇస్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా. నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి. చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి, చేస్తానండి. అంటే బాగా మురుగు పట్టినట్టు ఉన్నాయి. ఉతికినయేనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయా భయా, చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్. ముసుకుంజాయ్. చాలే ఆపు, ఎక్కువ పాముతే చిల్లారిపోతే.